సో హాయ్ గాయ్స్, నా పేరు ప్రసన్న కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ దునియా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకందరూ నేను వచ్చేసరికి టీఎస్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక టాపిక్ లో వెళ్లే ముందు, సో ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే ఫస్ట్ సెకండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ని మీద క్లిక్ చేసినట్లయితే, సో ఏదో ఒక బ్రౌజర్ని అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఒక మీరు చూడొచ్చు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని. సో ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇయర్ మీద క్లిక్ చేయండి. సో లేదంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసినట్లయితే, సో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అయితే మనకు డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో నేను ఎగ్జామ్లో మీకు చూపించడానికి ఫస్ట్ ఇయర్ మీద క్లిక్ చేస్తాను. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనము మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ తెలియకుంటే, సో మీ ప్రీవియస్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఎంటర్ చేసి, సో అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి మీరు వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఇక సెకండ్ ఇయర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సేమ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు మీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ని అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసినట్లయితే, సో మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అనేది మనకు డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ గా నేను ఇప్పుడు ఈసారి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఒకసారి నేను హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేస్తాను. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేయమంటుంది. సో ఇప్పుడు ఈసారి ఫస్ట్ ఇయర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి మంత్, సో అదే విధంగా డేని కూడా మీరు వచ్చేసరికి సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి గెట్ హాల్ టికెట్ అని ఉంది కదా, సో వన్స్ దీని మీద క్లిక్ చేసినట్లయితే, సో మనకు వచ్చేసరికి హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు హాల్ టికెట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు వచ్చేసరికి మనకు సెంటర్ కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి తెలంగాణకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది మీకు డెఫినెట్లీగా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఏమాత్రం ఈ వీడియో మీకు నచ్చిన వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో వాళ్ళు కూడా హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. సో అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో అప్డేట్ ఇచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.